हाय फ्रेंड्स वेलकम टू तेलुगु टेक्निकल प्रो नेनु मी कादर भाषा फ्रेंड्स इवाल मनम डिश टीवी की संबंधी डिश टीवी अंड डीटीएच रेंडु मेर्ज अयिनटुवंटि कंपनी लो मनकु कोत्तगा मॉडल वच्चिनटुवंटि 5510 अने सेट अप बॉक्स मनमु अनबॉक्सिंग चेद्दाम। सो ई मॉडल की संबंधी मनकु मॉडल एला उन्नदि अट्लागे दीनिकि संबंधिंचिनटुवंटि फीचर्स एंटेंटि उंटायनि कूडा ఈ వీడియోలో మనం లేట్ చేయకుండా అయితే తెలుసుకుందాం। సో తెలుసుకునే ముందు మన ఛానల్ ఇందాక సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ అనే దానిపైన ట్యాప్ చేసి ఆన్ లో నోటిఫికేషన్ పెట్టుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి। డిష్ డిటిహెచ్ కు సంబంధించి గత 4 ఇయర్స్ కిందటే మనకు రెండు కంపెనీస్ కూడా మెర్జ్ అయినటువంటి విషయం మీకు తెలిసిందే। సో కాకపోతే మార్కెట్ లో మనకు సెపరేట్ గా రెండు బ్రాండ్స్ అనేటివి కూడా మనకు అందుబాటులో ఉండేటివి, అంటే సేల్ చేయాలన్నా రీఛార్జ్ చేయాలన్నా కూడా ఇట్లా డిష్ సెపరేట్ డిటిహెచ్ సెపరేట్ అనేటివి ఉండేటివి। అట్లాగే వాటి యొక్క ప్యాకేజెస్ కూడా వెబ్సైట్ కానివ్వండి లేకపోతే యాప్స్ కానివ్వండి ఇలా రెండు కూడా డిఫరెంట్ గానే ఉండేవి। కాకపోతే ఇప్పుడు మనకు ఈ డిష్ డిటిహెచ్ కంపెనీ అనేది ఒక అండర్స్టాండింగ్ మీద, అంటే రెండు కలిపి ఒకే సెటప్ బాక్స్ ఉండాలి అని చెప్పేసి మనకు రీసెంట్ గా ఒక కొత్త మోడల్ అయితే కంపెనీ అయితే లాంచ్ చేసింది। సో ఆ మోడలే మనకు వచ్చేసి ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసుకుందాం। ఆ మోడల్ యొక్క ఎట్లుంటది, దీని యొక్క అన్బాక్సింగ్ అనేది మోడల్ ను పూర్తిగా అనేది మనం తెలుసుకుందాం రండి। చూడండి మనం కొత్త మోడల్ సెటప్ బాక్స్ ను చెక్ చేసుకున్నట్లయితే, సో మనకు టాప్ లో అయితే సెటప్ బాక్స్ యొక్క కార్టూన్ అయితే ఈ విధంగా ఉంటది। ఒకసారి మనం మోడల్ వస్తే ఇక్కడ, సో మోడల్ నెంబర్ DV5510HD అని చెప్పేసి ఇచ్చారు। సో గతంలో మనకు డిష్ టీవీ అయితే డి అని చెప్పేసి, వీడియోకాన్ అని చెప్పేసి అయితే వి అని చెప్పేసి సీరియస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకు డీవీ అంటే డిష్ టీవీ వీడియోకాన్ అని చెప్పేసి మనకు ఇక్కడ అర్థం। సో మోడల్ వచ్చేసి 5510HD సెటప్ బాక్స్ అని చెప్పేసి ఇచ్చారు। ఈ బాక్స్ అనేది మనం ఓపెన్ చేద్దాం, అట్లాగే నెక్స్ట్ వీడియోస్ లో కూడా మనం ఇంకా టీవీకి అనేది కూడా కనెక్ట్ చేసి ఈ దీని యొక్క మెనూ ఏంటి, దీని యొక్క వెర్షన్ ఏంటి అవనేది కూడా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నా। అట్లాగే ఇంతకు ముందు మనకు ఒక బెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో వీడియోకాన్ డిటిహెచ్ లో ఫేవరెట్ అనే ఆప్షన్ ఉన్నదా ఇందులో లేదా అనేది కూడా దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం। సో ఈ వీడియోలో మనము ఈ యొక్క బాక్స్ ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం। గతంలో మనకైతే సెటప్ బాక్స్ లో మనకైతే ఏ సెటప్ బాక్స్ హెచ్డి సెటప్ బాక్స్ తీసుకున్నప్పటికీ కూడా మనకు ఏవి కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేసేవారు, అంటే 3+1 అవుట్ సైడ్ మనకు స్టీరో పిన్, అట్ సైడ్ మనకు వచ్చేసి ఏవి కలర్స్ పిన్స్। కాకపోతే మనకి ఈ యొక్క సెటప్ బాక్స్ తీసుకోవడం వల్ల హెచ్డిఎంఐ కేబుల్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు। అట్లాగే ఇంకా వీడియో కార్ ఈ యొక్క రిమోట్ గురించి మనం చెక్ చేసుకున్నట్టయితే చూడండి, ప్రివ్యూస్ మనకు డిష్ టీవీలో ఉన్నటువంటి మోడల్ ఏదైతే ఉన్నదో ఆ విధంగానే సేమ్ యాజ్ టీస్ గా అయితే ఈ యొక్క రిమోట్ అయితే ఉన్నది। అట్లాగే ఇక్కడ మనకు లోగో చేంజ్ చేశారు, అంటే మనకు ఓన్లీ డిష్ టీవీ అని ఉండేది, ఇక్కడ మనకు డిష్ టీవీ అండ్ డిటిహెచ్ అని చెప్పేసి మనకు లోగో కూడా చేంజ్ చేశారు ఈ యొక్క రిమోట్ లో। రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కూడా సేమ్ అదే విధంగా ఇచ్చారు, బట్ మెనూ ఎలా ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనము అయితే చూస్తాం। ఇక దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ అయితే కూడా ఇందులో ఉన్నది, ఈ 5510 కు సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్. సో మాన్యువల్ కూడా చేంజ్ అయింది, వీటి యొక్క కేటలాగ్ లో ఇందులో డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి। ఇక దీనికి సంబంధించినటువంటి అడాప్టర్ ఏమైనా చేంజ్ అయ్యాదని ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే, సో డిష్ టీవీకి సంబంధించి అడాప్టర్ అయితే ఇందులో అయితే వచ్చేది। సో ఇది కూడా డిష్ డిటిహెచ్ అని పెట్టింటే బాగుంటుందని కొన్ని అభిప్రాయం। సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సో ఈ యొక్క అడాప్టర్ను అలా నేమ్ లేబుల్ అనేది చేంజ్ చేస్తే బాగుంటుందా లేదా అని చెప్పేసి। ఇక బాక్స్ అనేది ఎలా ఉన్నదని చెప్పేసి మోడల్ అయితే చెక్ చేద్దాం। సో ప్రివ్యూస్ మనకు ఏదైతే మోడల్ ఉన్నదో డిష్ టీవీకి సంబంధించి కానీ వీడియోకి సంబంధించి కానీ, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మోడల్ అయితే అలాగే ఉన్నది। మనకి ఇక్కడ మోడల్ నెంబర్ అయితే చేంజ్ చేశారు, అట్లాగే లోగో చెక్ చేసుకున్నట్టయితే లోగో కూడా మనకు చేంజ్ చేయడం జరిగింది। ఇక టాప్లో మోడల్ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏమైనా అంటే మనము ట్రాన్సాక్షన్ రీఛార్జ్ చేయాలన్నా దీనికి సంబంధించి ఏమైనా కూడా ఉన్నాదా లేదనేది కూడా మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా। ఇక బ్యాక్ లో మనం చెక్ చేసుకున్నట్టయితే, సో సెటప్ బాక్స్ కింద మనకైతే ఇంపార్టెంట్, సో ప్రివ్యూస్ లో మనకు ఏ మోడల్ ఏ సిరీస్ లో మనకి ఇచ్చారో, సో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మనకు ఇక్కడ యాంటీనాకు సంబంధించి, అట్లాగే హెచ్డిఎంఐ కేబుల్ అంటే మనము ఎల్ఈడి టీవీస్ కనెక్ట్ చేసుకోవడానికి, సిఆర్టీ టీవీ ఉన్న వాళ్ళకి నార్మల్ గా ఏవి అవుట్ కూడా ఇచ్చారు। ఇక పవర్ అడాప్టర్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక ఈ బటన్ వచ్చేసి మనకు ఫ్యాక్టరీ డిఫాల్ట్, అంటే మనం ఎప్పుడైనా కూడా బాక్స్ ని రీసెట్ చేసుకోవడానికి ఈ యొక్క బటన్ అయితే చాలా యూస్ అవుతుంది।
అది ఇక సైడ్ లో మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ సిఐ అంటే కామన్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఇక్కడ పోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ మనం రికార్డింగ్ చేసుకోవడానికి అయితే యూస్ అవుతుంది. అట్లాగే ఇందులో మన పర్సనల్ యొక్క ఫైల్స్ ఇది సపోర్ట్ చేస్తుందా లేదా అని మీకు చాలా మంది డౌట్ ఉంటుంది. సో ఇక్కడ యూజర్ మాన్యువల్ లో మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే క్లియర్ గా ఇచ్చారు. సో పర్సనల్ ఫైల్స్ అనేది సపోర్ట్ చేయదు, ఓన్లీ రికార్డెడ్ ఫైల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆ రికార్డెడ్ ఫైల్స్ కూడా మనము ఫర్ మంత్ ఇంత అని చెప్పేసి ఫీ ఉంటుంది, ఆ ఫీజ్ అనేది మనం చెల్లించినట్టయితేనే రికార్డ్ అవుతుంది. ఇక బాడీ మనం ఇది చెక్ చేసుకున్నట్టయితే ఇది పూర్తిగా ప్లాస్టిక్ సంబంధించినటువంటి టాప్ లో ఉన్నటువంటి బాడీ. అట్లాగే మనము బాటమ్ లో చెక్ చేసుకున్నట్టయితే సో ఇది పూర్తిగా మనకు సిల్వర్ కు సంబంధించినటువంటి బాడీ ఇచ్చాడు, ప్రివియస్ ఉన్నటువంటి బాడీని. సో వెయిట్ చూసుకున్నట్టయితే చాలా తక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 300 grams దాకా అయితే ఉంటుంది వెయిట్ అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉన్నది. సో మీకు ఎలా అనిపించింది ఈ మోడల్ పైన అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. సో అలాగే నెక్స్ట్ వీడియో ఎవరెవరికి కావాలి, దీని గురించి ఎట్లా ఉంటుంది, దీని యొక్క డిజైన్, సాఫ్ట్వేర్ యొక్క డిజైన్ అని తెలుసుకోవాల్సిన వారు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని, తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.